భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం 17వ డివిజన్లోని అపోలో సెంటర్లో డివైఎఫ్ఐ సిఐటియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. యువత భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సిఐటియు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ 92వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిబిరానికి యువతీ యువకులు అనేక మంది ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాదాపు ఈరోజు 250 నుంచి 300 మంది రక్తదానం చేసేదానికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువత పెడదావబడతా ఉంది. ఆ పద్ధతిలో కాకుండా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వంటి మార్గాన్ని ఎంచుకుని ఈ దేశ ఐక్యత కోసం, దేశ సమగ్రత కోసం, దేశం కోసం, మత సామరస్యం కోసం పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఈ యొక్క కార్యక్రమాన్ని 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. నిర్వహించే ప్రతి సంవత్సరంలో కూడా యువత ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు పోయేదానికి యువత ముందుకు రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. జగనన్న సైనికుడు, ప్రజాసేవకుడు, సింహాపురి ముద్దుబిడ్డ మా అనిలన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ భాగి వెంకటరమణ, 53వ డివిజన్ వైసీపీ నాయకులు, అభిమానులు మొలకల వెంకటరవి, దాసరి సుబ్రహ్మణ్యం, దేవరకొండ ప్రభాకర్, దేవరకొండ తిరుపతయ్య, దేవరకొండ కిషోర్.